శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. నేను మీ మాచిరాజు. మీకు జాతకంలో వివాహపరమైన దోషాలు ఉన్నాయా? ఎంత ప్రయత్నించినా వివాహం ఆలస్యం అవుతుందా? వివాహపరమైన ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. వివాహం కాని కన్యలైతే ప్రతిరోజు కూడా పాపిట సింధూరం ధరించండి. పాపిట భాగంలో సింధూరం పెట్టుకుంటే వివాహ దోషాలు తొలగిపోతాయి. అలాగే శనివారం పూట నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. చాలా మంచిది, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా సరే వరుసగా 40 రోజులు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఎలాంటి దోషాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నా ఆ వివాహపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జన్మ నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి. చాలామందికి నక్షత్ర దోషాలు, గ్రహ దోషాల వల్ల వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. మీ జన్మ నక్షత్రం ఎప్పుడుందో చూసుకొని జన్మ నక్షత్రం ఉన్న రోజు కరివేపాకు బాగా వేసినటువంటి, ఎక్కువగా వేసినటువంటి పులిహోర విష్ణుమూర్తి ఆలయంలో స్వామికి నివేదించి అక్కడ భక్తులకు మీ చేత్తో పంచిపెట్టండి. వివాహపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి. కరివేపాకు ఎక్కువగా వేసిన పులిహోర విష్ణువుకు నివేదన చేయటం, అక్కడ ఆలయంలో భక్తులకు పంచిపెట్టడం, ఇలా చేస్తే వివాహపరమైన దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఈ వివాహం కావలసిన వాళ్ళు ప్రతిరోజు ఒక దిష్టి తీర్చుకోవాలి. అలా తీర్చుకుంటే చాలా మంచిది. అది ఏం దిష్టో తెలుసా? కర్పూరం దిష్టి. కర్పూరం దిష్టి తీర్చుకోవాలి. కర్పూరము పెద్దవాళ్ళు చేతిలో ఉంచుకొని వెలిగించి, ఆ వెలిగించినటువంటి కర్పూరంతో ఎడమవైపు నుంచి కుడికి ఇలా 3 సార్లు తిప్పాలి. కుడివైపు నుంచి ఎడమకి ఇలా 3 సార్లు తిప్పాలి. అంటే వెలుగుతున్నటువంటి కర్పూరంతో ఇలా 3 సార్లు అపసవ్య దిశలో 3 సార్లు వివాహం కాని వాళ్ళకి ఇంట్లో పెద్దలు రోజు దిష్టి తీయాలి. దిష్టి తీసాక ఆ కర్పూరం బయటపడేయాలి. ఇది కూడా వివాహ ప్రయత్నాలు విజయవంతం అవటానికి చాలా బాగా సహకరిస్తుంది. అలాగే స్తోత్రాల్లో ఒక స్తోత్రం ఉంటుంది, అదే అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం రోజు ఒకసారి చదువుకోండి, యువతి యువకులు ఎవరైనా సరే. లేదా మీనాక్షి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం కానీ మీనాక్షి పంచరత్న స్తోత్రం కానీ రోజు ఒకసారి చదువుకోండి, లేదా కనీసం వినండి. వివాహపరంగా ఎలాంటి ఆటంకాలు ఉన్నా వాటి నుంచి బయటపడి వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి. జాతక సమస్యల పరిష్కారానికి, సులభమైన పరిహారాల కొరకు సంప్రదించండి శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు, శ్రీ శాంకరి భవిష్య దర్శిని, శివం రోడ్, హైదరాబాద్. వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా, పోస్టల్ ద్వారా మీ జాతక సమస్యల పరిష్కారానికి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9399990